श्री गुरुभ्यो नमः हरि ओम। एंटरटेनमेंट चैनल तरफ़ अंदर की स्वागत पलकतु। मनम देवी नवरात्रुल गुरिंची सरन नवरात्रुल गुरिंची तेलुसुकुंदाम। आश्वीज शुद्ध पाठ्यमी नुंडी आश्वीज शुद्ध दशमी दाका कालानी శరణ నవరాత్రులని దేవి నవరాత్రులని మనం పిలుస్తాము। 2021 సంవత్సరమున అక్టోబర్ 7 2021 మొదలుకొని 15 అక్టోబర్ 2021 దాకా వచ్చే ఈ కాలాన్ని దసరా అని శరణ నవరాత్రులు దేవి నవరాత్రులని మనం పిలుస్తాము। మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ జరుపుకుంటాం। 5వ రోజున మూల నక్షత్రం వస్తుంది। అష్టమి రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాం। ఆ రోజు ఆయుధ పూజ చేస్తారు। నవమి రోజున మహానవమిగా అమ్మవారు పిలవబడే ఆ రోజు మహిషాసురమర్దినిగా దుర్గా అమ్మవారు పూజలు అందుకుంటారు। 10వ రోజున శరణ నవరాత్రులకు అనుబంధంగా ఉంటుంది। ఆ రోజు విజయదశమి, దశమి రోజున విజయదశమి అంటారు। మహాభారతంలో అజ్ఞాతవాసం ముందు పాండవులు ఆయుధాలని శమి వృక్షం మీద భద్రపరిచారని తర్వాత అర్జునుడు శమి వృక్షాన్ని పూజించి విజయదశమి రోజున తన ధనస్సు గాంధీవాన్ని తీసుకున్నాడని ఆ రోజున శమి వృక్ష పూజ చేయడం మనందరికీ సాంప్రదాయం। రాముడు రావణ సంహారం చేసినది కూడా విజయదశమి రోజునే అని పురాణాలు మనకు తెలుపుతున్నాయి। రావణ వధ ఘట్టం ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఘనంగా దేశ రాజధాని ఢిల్లీలో రామ్లీలా మైదానంలో చాలా వైభవంగా జరగడం అందరికీ తెలిసిన విషయమే। ముఖ్యంగా మనం కొన్ని అమ్మవారి గురించి తెలుసుకుందాం। ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజ ఒక్కొక్క విధం నవరాత్రుల్లో మనకి తేడా కనిపిస్తుంది। దేవాలయంలో ఒక్కొక్క సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్క సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క పురాణానికి సంబంధించిన బట్టి ఆ సంబంధించిన సంప్రదాయాన్ని అనుసరించి నవరాత్రులు అమ్మవారి యొక్క రూపాలు పెడుతుంటారు। అయితే మనం ప్రజలం ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అవతారం అమ్మవారు ఉంటుంది నవరాత్రులు। అది ఎందుకని అలా జరుగుతుంది, ఆ సాంప్రదాయం ఏంటి, ముఖ్యంగా అమ్మవారు ఎవరిని పూజించాలి, మనం ఏ విధంగా పూజిస్తే మంచిది, ఏ విధంగా అయినా అమ్మవారిని పూజించదు, ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విధి విధానం వాళ్ళ వాళ్ళ రూపంలో నుంచి ఉంటుంది। అయితే మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన సంగతులు మనం చెప్పుకుంటాం। అమ్మవారు 9 రూపాలు దాల్చినప్పుడు ఒక్కొక్క కల్పంలో ఒకానొక కల్పంలో ఒక యుగంలో ప్రతి యుగంలో ఏదో ఒక రాక్షసుని సంహరించే ఉంటుంది అమ్మవారు। ఆ సంహరించినప్పుడు ఒక్కొక్క అవతారం అమ్మవారు ఎత్తింది। ఆ ఈ అవతారాలన్నీ యుగంలో కల్పంలో జరిగిన అవతారాలన్నీ కూడా అమ్మవారికి అమ్మవారిని మనం శక్తి రూపంతోనే రాక్షసులన్నీ సంహరించింది, శక్తి ఆరాధన అంటారు। శక్తి ఆరాధన సంబంధించి పురాణాల్లో చెప్పబడి ఉంది। పురాణాలకు సంబంధించిన సంప్రదాయాలు కొంతమంది దేవాలయాల్లో పాటిస్తూ ఉంటారు। ఆగమ శాస్త్రాలు వీటిలో నుంచే వచ్చాయి, శక్తిలో నుంచే వచ్చాయి। ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఆగమ శాస్త్రం నుంచి తీసుకొనబడింది। ఆ సంప్రదాయం బట్టి అమ్మవారి యొక్క రూపాలు మన భారతదేశంలో నవరాత్రుల్లో ఒక్కొక్క రూపంలో మన కంటి ముందు అమ్మవారు కనపడుతూ ఉంటారు। అయితే పురాణాలు 18 ఉన్నాయి। 18 పురాణాల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మహాశక్తి ఆవిర్భావం గురించి కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది। ఈ అష్టాదశ పురాణాల్లో మనకు ఉన్నాయి।
అష్టాదశ పురాణాల్లో కొన్ని ముఖ్యమైన పురాణాల్లో అమ్మవారి యొక్క శక్తితత్వం గురించి పద్మపురాణంలో చెప్పబడి ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి యొక్క శక్తి రూపం గురించి చెప్పబడి ఉంది. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ వైవర్తత పురాణంలో మార్కండేయ పురాణంలో వివరంగా అమ్మవారి యొక్క శక్తి గురించి చెప్పబడి ఉంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో అమ్మవారు ఏ శక్తితో ఎలా ఆవిర్భవించింది, ఆ శక్తి సంబంధించి వివరంగా మనకి పురాణంలో చెప్పబడి ఉంది. అయితే ఒక కల్పం ఒక యుగం, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క యుగంలో అమ్మవారు రాక్షసులని ఏ విధంగా సంహరించింది అనేది మనకి తెలుసుకుందాం. కొన్ని ముఖ్యంగా మనం మహిషాసుర మర్దిని గురించి మాట్లాడుకుంటాం. ఒక కల్పంలో మహిషాసురం అనే రాక్షసుడు ఉంటే ఆ మహిషాసుని మర్దన చేసి అమ్మవారు సంహరించినప్పుడు ఆ అమ్మవారు రాక్షసుని సంహరించిన తర్వాత మానవులకి అమ్మవారు మనకి మహాలక్ష్మి రూపంలో కనపడుతుంది. అమ్మవారు రాక్షసుని చంపింది, శక్తితోనే చంపింది, కానీ ప్రజలకి మనకి కనపడేది అమ్మవారు ఆ రూపం ఏంటంటే మహాలక్ష్మి రూపంతో మనకి కనపడుతుంది. ఒక కల్పంలో ఒక యుగంలో అమ్మవారు ఒక రాక్షసుడు, కొంతమంది రాక్షసులు సుంభులుగా కొంతమంది రాక్షసులు ఉండేవారు. ఆ సుంభులుగా రాక్షసుగా అవతరించినప్పుడు ఆ అమ్మవారు ఆ రాక్షసుల్ని సంహరించినప్పుడు వారికి సంబంధించిన వారు సంహరించిన తర్వాత అమ్మవారు మనుషులకి మహాసరస్వతిగా అవతరించింది. మహాసరస్వతి మనకి కనపడుతుంది ప్రజలందరికీ, కానీ సుంభులు రాక్షసుల్ని అమ్మవారు ఆ శక్తి రూపంతోనే అమ్మవారు చంపింది. తర్వాత మహిషాసుర మర్దిని అమ్మవారు మహిషాసురుని రాక్షసుని చంపిన తర్వాత అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనకి కనపడుతుంది. ఆ మహిషాసురుడు ఈయనకు ఈయన అంటే రాక్షసుడు రక్తబీజుడు, మహిషాసురుడి తండ్రి రాక్షసుడిని అమ్మవారు చంపి మహాలక్ష్మి అవతారం ఎత్తినప్పుడు ఒక కాలంలో ఒక యుగంలో ఒక కల్పంలో తర్వాత అమ్మవారు అదే దీంట్లో ఆ యుద్ధంలోనే మహాలక్ష్మి అవతారం జరిగినప్పుడు ఈ మహిషాసురుడికి తండ్రియే ఇంకో రాక్షసు అవతారం ఎత్తి రక్తబీజులుగా మారి అమ్మవారితో యుద్ధం చేస్తారు. అప్పుడు అమ్మవారు వాళ్ళని సంహరిస్తే మనకి సంహరించిన తర్వాత ఆ అమ్మవారు రూపంలో ఏంటంటే మహాకాళిగా ఆవిర్భవిస్తుంది. చండికా మహాకాళిగా మనకి ఆవిర్భవిస్తుంది, మనకి ప్రజలందరికీ మనకి అవతరిస్తుంది. ఇంకా రాక్షసులు మనకు తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఉద్దేశాలు అంటే మీరు రాక్షసులు వినే ఉంటారు, ఒక కల్పంలో ఒక మరో కల్పంలో మరో యుగంలో కూడా చుండుడు ముండు అనే రాక్షసులు ఉండేవారు. ఆ అమ్మవారు వారిని సంహరించి అప్పుడు అమ్మవారిలో ఉండే శక్తి ఒక నల్ల రూపంలో అమ్మవారు బయటకు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి అమ్మవారు గెలిచినప్పుడు ఆ చుండుడి ముండు సంహరించినప్పుడు ప్రజలకి మనకు ఆమె చాముండి అవతారంలో మనకి కనపడుతుంది. దాని తర్వాతే అమ్మవారు చాముండి అయినది, చాముండి అయినది. ఇలాగ రకరకాల సాంప్రదాయాల్లో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క యుగంలో మనకి అమ్మవారు అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించి మనకి కనపడే విధంగా సరస్వతి, మహాలక్ష్మి, సరస్వతి, ఇట్లా కాళికామాత ఒక్కొక్క రూపంలో పెట్టి ఆ రూపాన్ని అనుసరించి నవరాత్రులు జరుపుకుంటాం అన్నమాట. అది ఒక సంప్రదాయం, ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ భారతదేశంలో అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో అంటే రూపాలు ఎలా ఉంటాయంటే భారతదేశంలో పశ్చిమ బెంగాల్ తీసుకుంటాం, వెస్ట్ బెంగాల్,
అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. ఈ నవదుర్గాలు నవదుర్గాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ అమ్మవారిని ఒక యుగంలో ఒక కల్పంలో ఇంకొక రాక్షసుడు ఉండేవాడు. సో దురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని సంహరించినప్పుడు అమ్మవారు 9 రూపాలుగా మారుతుంది. అవే నవదుర్గలుగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆ నవదుర్గాల్ని పూజిస్తారు వరుస క్రమంలో. ఆ నవదుర్గలు మనం అందరికీ తెలిసే ఉంటుంది. అమ్మవారు బ్రహ్మచారిణి అంటారు, చంద్రగంట అంటారు, శైలపుత్రి అంటారు, కుష్మాండ అంటారు, స్కందమాత అంటారు, కాత్యాయని అంటారు, గౌరీ మహాగౌరీ అని అంటారు, సిద్ధిదాత్రి అని అంటారు. ఈ వీటిలోనే పూజలు చేస్తారు. ఇంకో విధంగా మనకి అమ్మవారిని పూజ విధానంలో నవరాత్రులు మనకి సప్తమాతృకలు అని వినే ఉంటారు పేరు. సప్తమాతృకలు అమ్మవారు సప్తమాతృకలు అంటే ఏంటి అంటే, అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఇది ఇంత శక్తితో కూడింది కదా, అమ్మవారు మహాశక్తి సంపన్నురాలు అయినా ఆ అమ్మవారు దేవతలందరిని శక్తి అడుగుతుంది, మీ శక్తి కూడా ఇవ్వండి అంటే అన్ని వరాలతో ఉన్న ఆ రాక్షసుని సంహరించడానికి అమ్మవారి శక్తికి కావాలి, ఇంకా అంత శక్తి కావాలి. అప్పుడు దేవతల్ని అమ్మవారు అమ్మవారికి దేవతలు కూడా వాళ్ళ శక్తిని జోడించి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయా అమ్మవార్లు ఆయా దేవతలు అమ్మవారికి మా శక్తిని కూడా తీసుకోండి అని అమ్మవారు ఇచ్చినప్పుడు పరబ్రహ్మ తన శక్తి మొత్తం దారపోసి ఆ రాక్షసుతో యుద్ధం చేయమని చెప్పినప్పుడు బ్రహ్మ నుంచి పుట్టిన ఆ శక్తికి అమ్మవారు ఆయన్ని కనుకరించి అమ్మవారు బ్రహ్మని బ్రాహ్మణి అయింది. బ్రహ్మ దగ్గర నుంచి తీసుకున్న శక్తి కాబట్టి అమ్మవారు ఒక రూపం బ్రాహ్మణి అయ్యింది. తర్వాత విష్ణు దగ్గర నుంచి శక్తి తీసుకుంటుంది, విష్ణు దగ్గర నుంచి శక్తి ఇస్తాడు, విష్ణు ఇస్తాడు శక్తి అమ్మవారికి. ఆ అమ్మవారు విష్ణు దగ్గర నుంచి తీసుకున్న శక్తికి విష్ణుని కనుకరించి అమ్మవారు వైష్ణవి అయినది. తర్వాత రుద్రుడు తన శక్తి అమ్మవారికి ఇస్తాడు. అమ్మవారికి ఇస్తే అప్పుడు అమ్మవారు రుద్రుణ్ణి మెప్పి అమ్మ రుద్రాణి అయినది, లేదా అమ్మవారు కాళీ అయినది, కాళీమాత ఆయన శక్తి తీసుకొని బ్రాహ్మి మహేశ్వరి అనే రూపంలో కుమారస్వామి తన శక్తి ఇచ్చాడు, కౌమారి అయినది అమ్మవారు. కొన్ని పురాణాల్లో వరాహస్వామి తన శక్తిని ఇచ్చాడు దేవతల్లో, వారాహి అయినది. నరసింహస్వామి తన శక్తి ధారపోసారు విష్ణు రూపంలో, మళ్ళీ నరసింహస్వామి యొక్క శక్తి ధారపోసారు, నరసింహి అయినది. ఇలా సప్తమాతృకలు ఈ విధంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ తీసుకొని అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసింది. ఈ పైన చెప్పబడిన ఆచారాలు సాంప్రదాయాలు మనకి తరచూ కనపడుతుంటాయి. ఈ ఆచారాలని మనకి శంకరమఠం, శృంగేరి పీఠం సంబంధించిన సాంప్రదాయాల గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని శ్రీశైలంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. శ్రీశైలంలో ఒక విధంగా ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం కూడా అమ్మవారిని అదే రూపంలో చెప్తారు. దుర్గా కనకదుర్గ విజయవాడ ఈ అమ్మవారు మనకి
వాళ్ళు దుర్గ రూపంలో చూశారు కాబట్టి, దుర్గామ్మవారే అక్కడ ప్రతిష్టాపబడింది కాబట్టి, స్వయంభూగా ఉన్నారు కాబట్టి ఆ తల్లి ముందు రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈ విధంగా మనకి వాళ్ళు నవదుర్గంలో నుంచి అమ్మవారు తీసుకుంటారు. దుర్గలో కనకదుర్గ విజయవాడ నుంచి మనకి చెప్పేదంటే, ఫస్ట్ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో మనకు కనపడిన ఆ రోజు అమ్మవారు శైలపుత్రి అవుతుంది. అంటే పశ్చిమ బెంగాల్లో చెప్పాను కదా, శైలపుత్రి. తర్వాత వాళ్ళు తర్వాత బాల, గాయత్రి, లలిత, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, మహాగౌరి, తర్వాత శ్రీ రాజరాజేశ్వర రూపంలో ఇది కనకదుర్గ గుడి సాంప్రదాయ ఒక పద్ధతి. మనకి ఏ పద్ధతిలో చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం మనం వెళ్తున్నారు. ఒకవేళ మీరు ఆ సాంప్రదాయం వాళ్ళ గుళ్ళో, ఆ గుళ్ళో ఆ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అయితే, ఐదో రోజున ఎవరైనా సరే, ఏ గుడి సాంప్రదాయం అయినా సరే, ఐదో రోజున పంచమి రోజున సరస్వతి పూజ ఉంటుంది. సరస్వతి పూజ జరుపుకునే తర్వాత అష్టమి రోజున దుర్గాష్టమే జరుపుకోవాలి. ఆయుధ పూజ చేస్తారు. నవమిన మహానవమి చేస్తారు. మహిషాసుర మర్దినిగా దుర్గా అమ్మవారిగా ఉంటుంది. తర్వాత ఇలా పూజలు అందుకుంటున్న తల్లి దశమి రోజున విజయదశమిగా అందరూ అక్కడ కలుస్తారు. అయితే అమ్మవారు సర్వసాధారణ జనాలకి, మనకి సాంప్రదాయం ప్రకారం మనకు తెలియదు, మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియదు. సర్వసాధారణమైన ఎవరికైనా సరే ఒక గుడి సాంప్రదాయం, పలాని గుడి, ఇప్పుడు మన శ్రీశైలంలో ఒక విధంగా ఉంటుంది, దుర్గ గుడిలో ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క ఆగమ శాస్త్రం బట్టి, ఒక్కొక్క కల్పంలో యుగంలో జరిగిన ఆ రాక్షసుల ఆ పద్ధతులు బట్టి నవరాత్రులు ఉంటాయి. మనం ఏ విధంగా వెళ్ళాలి అని కాకుండా అన్ని విధాలుగా సర్వసాధారణమైన రూపంలో ప్రతి మానవుడు కొలవడానికి ఈ పద్ధతి చాలా అనుసరించి ఉంటుంది. ఇది ఈ పద్ధతి ప్రకారం మీరు వెళ్తే అమ్మవారిని మనం కొలవచ్చు. మరొకసారి అమ్మవారు సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ ఈ విధంగా కొలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆగమ శాస్త్రం మనకు తెలియకపోయినా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, స్కందమాత కాత్యాయని దేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి రూపం విజయదశమి రోజున, మొదటి రోజున ఇంకొకసారి మొదటి రోజున మనం ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు బాలా త్రిపుర సుందరికి పొంగలి, గాయత్రీదేవికి పులిహోర, అన్నపూర్ణాదేవికి కొబ్బరన్నం, లలితాదేవికి గారెలు, సరస్వతీదేవికి పెరుగన్నం, స్కందమాత రవకేసరి, మహాలక్ష్మి కూడా రవకేసరి పెట్టచ్చు, దుర్గాదేవి అన్ని కూరలతో కలిపి కదంబం అంటారు, మహిషాసురమర్దిని బెల్లంతో చేసిన వంటలు, రాజరాజేశ్వరికి పరమానందంతో పెట్టచ్చు. బొమ్మల కొలువు. ఇక దసరాలో బొమ్మల కొలువు పెట్టడం తెలుగువారికి ఒక ఆనవాయితీ. తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగువారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వీళ్ళను ఈ బొమ్మలు దసరాకి పెట్టడం ఒక ఆనవాయితీ. కొంతమంది తెలుగు వాళ్ళలో సంక్రాంతికి, మరి కొంతమంది దీపావళికి కూడా బొమ్మల కొలువు పెట్టడం మనం తరచు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా బొమ్మల కొలువు, తెలుగులో బొమ్మల కొలువు అంటాము, గొంబే హబ్బ అని కన్నడలో అంటారు, బొమ్మై కొలు అని తమిళంలో అంటారు. ఇది గొలు ఈజ్ ద ఫెస్టివల్ డిస్ప్లే ఆఫ్ డాల్స్. ఇది సౌత్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. ఇది ఇండియాలో మన బొమ్మల కొలు అనేది ఆనవాయితీగా మనందరి ఫ్యామిలీస్లో జీవితాల్లో నడుస్తూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం.
బొమ్మల కొలు మెట్లుగా మనం తయారు చేస్తాము, పెడతాము. అది ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యతో ఉంటుంది. 3, 5, 7, 9 ఇలా మెట్లు బేస్ సంఖ్యలో ఉండాలి. అలా 11 మెట్లు అలా ఏర్పరిచి వాటి మీద తెల్లని పట్టని అమర్చి దాని మీద ఒక క్రమ పద్ధతిలో బొమ్మలు పెడతారు. అంటే క్రమ పద్ధతి ప్రకారం అంటే కలశం పెట్టాలి, కలశారాధన చేయాలి ఫస్ట్. కలశారాధన చేసిన తర్వాత బొమ్మలు ఎలా ఉండాలి అంటే మనకు నచ్చినవి ఏదైనా పెట్టచ్చు, కానీ ఆ బొమ్మల్లో నవరాత్రికి సంబంధించిన అమ్మవారు ఏ 9 రోజులు నవరాత్రుల్లో పూజలు జరుపుకొని అమ్మవారు ఏదైతే రూపంలో ఉంటారో ఆ అమ్మవారు దసరాలో మనతో పాటు జరుపుకుంటూ నవరాత్రుల్లో ఈ బొమ్మల రూపంలో కూడా ప్రతిష్ఠింపబడతారు. అమ్మవారు కలశ రూపంలో ఉంటారు. ఈ బొమ్మలు ఏ బొమ్మలు పెట్టినా అంటే దశావతారాలు, అష్టలక్ష్ములు, కృష్ణుడి లీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, కృష్ణ బృందావనం, కృష్ణ కుచేల స్నేహం బొమ్మలు, రామాయణ ఘట్టాలు, ఇలా పలు విధాలుగా ఈ బొమ్మల కొలువులో చోటు చేసుకుంటాయి. ఇంకా రాజకీయ నాయకులు బొమ్మలని, ఇంకా వివిధ సంస్కృతులను ప్రతిబింబించే బొమ్మలు ఉండటంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ వారసత్వపు విలువలను ముందు తరాలకు తెలియచెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువు లక్ష్యం అని ఖచ్చితంగా చెప్తాను. నేను మాకంటే ముందు తరం వాళ్ళు పెట్టిన బొమ్మల్లో ఎక్కువగా మట్టి ఇత్తడివి చెక్క బొమ్మలు ఉండేవి. మరి ఈ తరం కాలంలో పింగాణి బొమ్మలని, కొండపల్లి బొమ్మలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలని, కాగితపు బొమ్మలని ఇలా పరి విధాలుగా బొమ్మలు రావడంతో ఒక వైవిధ్యం పెరిగింది. ఈ మెట్ల మీద ఉన్న బొమ్మలే కాకుండా కింద వివిధ వేదికలలో రోజుకొక కొత్త రకం తో పెట్టడం, బొమ్మలు పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలా అంటే ఈ బొమ్మల కొలువులో కృష్ణ బృందావనం, తిరుపతి కొండ, నీటి కొలను, పల్లె వాతావరణం, ఈ పల్లె వాతావరణం కొరకు రాగులు వేసి ఇసుకలో పొలాన్ని 3 రోజులు పెంచి ఏర్పాటు చేస్తాం. అయితే ఈ ఇసుకను తడిపి చిన్ని గోడలు కట్టి పార్కులు, పిల్లలు ఊగే ఉయ్యాళ్ళు, చెట్లు, పక్షులు, పట్టణ వాతావరణం, ఇట్లా పట్టణ వాతావరణం, మళ్ళీ పట్టణ వాతావరణంలో అయితే ఒక రైల్వే స్టేషను, విమానం, ఎయిర్పోర్టు అంటూ పెడుతూ ఓ రైలు రావటం పోవటం, విమానం రావటం పోవటం, చిన్న చిన్న విమానాలు బొమ్మలు అలా తయారు చేసి పెట్టడం, ఒక క్రికెట్ మ్యాచ్ అని పెట్టడం, సైనిక స్థావరాలు, ఇలా వివిధ ఆలోచనలతో ఉన్న ఈ ఏర్పాట్లన్నీ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బొమ్మల కొలువులు ప్రతి ఏడాది ఉన్న బొమ్మలతో పాటు కొత్త బొమ్మలు కూడా కొనడం ఆనవాయితీ. ఇలా బొమ్మల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఈ నవరాత్రి 9 రోజులు వేర్వేరు నైవేద్యాలు చేసి నైవేద్యంగా అమ్మవారికి బొమ్మలకి నైవేద్యంగా మనం ఏర్పరచాలి. కలశ రూపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి నైవేద్యం 9 రోజులు మనం నైవేద్యం చేయాలి. చుట్టుపక్కల ఉన్న వారిని పేరంటానికి పిలవాలి, పిలిచి పసుపు, కుంకుమ, తాములం, ప్రసాదం ఇవ్వాలి. ఇలా చేస్తే బొమ్మల్లో ఉండే ఆ తల్లి, నవరాత్రి రూపంలో ఉండే వెలసి ఉన్న దశావతారాలలో తల్లి ఉన్న, ఆ 9 అవతారాలు ఉన్న తల్లి, ఈ బొమ్మల రూపంలో ఉన్న, కలశ రూపంలో ఉన్న అమ్మవారు అందరూ వచ్చి పసుపు, కుంకుమ తీసుకొని తాంబూలం పేరంటానికి వచ్చిన వాళ్ళల్లోనూ వాళ్ళకి ఆశీర్వాదం చేసి వాళ్ళ నుంచి మనకి వచ్చే ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం
చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈ బొమ్మల కొలువు ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మవారు శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరగాలని, ఆ తల్లి అందరికీ శక్తినివ్వాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ దుర్భ చంద్రశేఖర్.